నమస్కారం. నా ఛానల్ని ప్రోత్సహిస్తూ అమూల్యమైన సలహాలు నాకు అందిస్తూ నేటి సమాజానికి అత్యవసరమైన అంశాలను నేను ప్రస్తావించే ఈ విధానానికి సహకరిస్తున్న అండగా నిలుస్తున్న అందరికీ అభినందనలు శుభాకాంక్షలు. నేటి టాపిక్ భూములకి రెక్కలు వచ్చాయి. ఈ మధ్యన ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలకు కాను 26 జిల్లాలను పెంచారు. దాంతో ఎక్కడైతే వాణిజ్య సెంటర్లు ఉన్నాయో, ఇంతకుముందు తూర్పుగోదావరి జిల్లాకి కాకినాడ కేంద్రం, ఇప్పుడు ఏమైందండి కాకినాడతో పాటు రాజమండ్రి అమలాపురం కూడా ద్వితీయ శ్రేణి సెంటర్లు కాకుండా అవి కూడా ప్రధానంగా అయిపోయాయి. దానివల్ల ఏమైందంటే వైజాగ్ నుంచి రాజమండ్రి వరకు ఉన్నటువంటి హైవే, అది 6-వే అవుతుంది, ఇక అందరికీ తెలిసిన విషయమే. అయితే అన్నవరం దగ్గర నుంచి కత్తిపూడి రాజమండ్రి ఈ ప్రాంతాల్లో ఏమైందంటే ఒకేసారి ధరలు 4 రెట్లు పెరిగిపోయాయి. అది ఎలా అంటే ఈ మధ్యనే ఈ ప్రకటన వెలువడటం వల్ల ఏమైందంటే భూముల అమ్మకాలు ప్రకటన వెలువడుతుంది అన్నప్పుడే ఆపేశారు. తర్వాత ఏమైంది, వ్యాపారులందరూ వైజాగ్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఈ ప్రాంతాలకు వచ్చేసారు. లోకల్గా ఉన్నవాళ్ళు ఏంటంటే ఎక్కడ ఏమీ తెలియకుండా, ఎక్కడ భూములు ఉన్నా ఏమీ తెలియకుండా అంత దాచిపెట్టి మనమే చేసుకోవాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. అప్పట్లో 8 లక్షలు ఉన్నటువంటి ఒక అంటే ఒక సెంటు భూమి ఇప్పుడు 16 లక్షలు అయిపోయింది. ఆ 16 లక్షలు కూడా ఎవరు అమ్మట్లేదు, ఎందుకంటే ఇంకా పెరుగుతుందని. తర్వాత 2020లో 1 కోటి రూపాయల వరకు వెళ్ళింది. ఇది హైవేకి పక్కన ఉన్న ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, 1 ఎకరం 1 కోటి వరకు వెళ్ళింది. ఇప్పుడు అది లాస్ట్ ఇయర్ 2 కోట్లు అయింది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ప్రకటన వచ్చిందో 5 నుంచి 6 కోట్లకి పడగలెత్తింది. ఇలాగేంటంటే ఈ అమలాపురం దగ్గరలో ఉన్న ల్యాండ్స్ కానీ, ఈ రోడ్డు వైపు ఉన్న ల్యాండ్స్ కానీ చాలా ధరలు అంటే 4 రెట్లు, 1 రూపాయి అంటే 4 రూపాయలు అలా పెరిగిపోయాయి. ఇప్పుడు ఏంటంటే కొనాలా వద్దా, ఇదొకటి, అమ్ముతారు అమ్మాలా వద్దా, అది రెండవది. ఈ సందర్భంలో ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్లు అందరూ కూడా దళారులు అయిపోయారు. అయిపోయి ఎవరు అమ్ముతారు అనేటప్పటికీ వీ పలానా వాళ్ళు అమ్మే విధంగా ఉన్నారు అనేటప్పుడు 10 మంది అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు, ఈ ధరల్ని మరీ పెంచుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ పోటీ వల్ల బయట నుంచి వచ్చే వ్యాపారులు వాళ్ళు వేరు, లోకల్గా ఉండేవాళ్ళు వీళ్ళు వేరు. లోకల్గా ఉండేవాళ్ళు మళ్ళీ పోటీలు, ఎందుకంటే నేను ఎక్కువ ఇప్పిస్తానంటాడు. అది ఎక్కువ ఇప్పిస్తాడో ఇప్పించటో పెరుగుతుందో లేదో ఇంతవరకు ఇదమిద్దంగా ఏది తేలలేదు, కానీ గాల్లో లెక్కల మటుకు రెక్కలు వచ్చేసాయి, ఊహల మటుకు పైకి వెళ్ళిపోయాయి. ఈ జనం అందరూ కూడా ఏంటంటే హైవే అందులోనూ ఇప్పుడు అన్నవరం నుంచి కత్తిపూడి నుంచి రాజమండ్రికి ఏదో 16 లైన్లు అవుతుంది, ఆ పని నడుస్తుంది. ఇంకా ఆ పక్కనున్న ల్యాండ్స్ని అమ్మేద్దాం, ఇది మంచి టైం అని ఒకళ్ళు, ఇప్పుడు కొంటే ఇది తర్వాత పెరుగుతుందని కొంతమంది, ఇప్పుడు అమ్మితే మనం నష్టపోతామేమో అని వీళ్ళు, ఇప్పుడు అమ్మకపోతే తర్వాత మళ్ళీ పడిపోతాయేమో అని అదొక డౌటు. రకరకాల ఆలోచనల మధ్య ఇదంతా వ్యవహారం నడుస్తుంది. ఇప్పుడు ఎవరు చూసినా, ఎక్కడ చూసినా, ఏ జిల్లాలో చూసినా, ఎందుకంటే 13 నుంచి 26 అయ్యాయి అంటే జిల్లా కేంద్రాలు పెరిగాయి. ఎప్పుడైతే జిల్లా కేంద్రాలు పెరిగాయో ఆ కేంద్రాలకు ఇంపార్టెన్స్ వస్తుంది. ఆ ఇంపార్టెన్స్ రావటం వల్ల ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అన్నవరమే తీసుకుంటే అన్నవరంలో భక్తులు అంటే 4000 మంది అక్కడ ఉండేవాళ్ళు ఉంటే ఆ సంఖ్య 2 సంవత్సరాల్లో 8000 మంది అయిపోయింది. అలాగా ఎక్కడైతే ఇప్పుడు వాటర్ పుష్కలంగా వాటర్ ఉంటుంది, అక్కడ భూములకు ఉంటే వాటర్, ఎందుకంటే అక్కడ పంపా రివర్ ఉంది. ఇలాగా ఒక పుణ్యక్షేత్రం ఉంది, ఒక టూరిజం కేంద్రం ఉంది, దాని టూరిజం కేంద్రం కింద కూడా డెవలప్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ చూసుకుని ఇక్కడ దీనికి దగ్గరలో ఉన్న ల్యాండ్ ఇంతే, దీని ధర ఇంతే అని ఇలాంటి ప్రకటనలన్నీ వచ్చాయి ఇంతకుముందు, ఎవరైనా కొనుక్కుంటారేమో అని చాలా లోకి వెళ్ళిపోయింది. ఇది రియల్ ఎస్టేట్ ఒక 2 ఏళ్ల క్రితం కనుక చూసినట్లయితే రియల్ ఎస్టేటు చాలా దెబ్బతింది అన్నట్టు మాటలు వచ్చాయి. ఇప్పుడు ఏమైందంటే సడన్గా ఎప్పుడైతే ఈ జిల్లా కేంద్రాలు పెరిగాయో, జిల్లాలు పెరిగాయో, కేంద్రాలకు ఇంపార్టెన్స్ వస్తుందనేటువంటిది వచ్చిందో ప్రతి జిల్లాలోనూ అంటే 13 జిల్లాలు
పదమూడు ఇంకో పెరిగినప్పుడు 26 అయినప్పుడు ఆ 26 కేంద్రాల దగ్గర ఉన్నటువంటి ల్యాండ్స్కి కూడా రెక్కలు వచ్చేసాయి. ఇప్పుడు పోటీ ఎలా ఉందంటే ఎవరు డబ్బులు పెట్టి ఎక్కువ ల్యాండ్ కొంటే వాళ్ళకి లాభం అనేటువంటిది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, అమ్మేవాళ్ళు ఇప్పుడు నేను అమ్మితే నేను నష్టపోతానేమో అని నమ్మకపోతే, ఒకవేళ అమ్మకపోతే ఈ నమ్మకాన్ని మనం నమ్మకుండా అమ్మకపోతే ఏమో తర్వాత ధరలు తగ్గిపోతాయేమో, ఇది భూము ఎలా ఉంటుందో, ఇలాగా రకరకాలైనటువంటి దాని మీద ఎక్కడ పడితే అక్కడ ఈ జిల్లాల్లో ఈ రియల్ ఎస్టేట్ల హడావిడి చాలా పై పైకి వెళ్ళిపోతుంది. చాలా హడావిడి పెడుతున్నారు, హడావిడి పడుతున్నారు. ఈ లోపలగా పైనుంచి అంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా కొనుగోలుదారులు వచ్చేస్తున్నారు, వాళ్ళ మధ్యన పోటీ. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో తెలియదు, ఏం జరగాలో తెలియదు, అమ్మాలో తెలియదు, అమ్మకూడదో తెలియదు, నష్టమో తెలియదు, లాభమో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్లు మటుకు జోరు అందుకున్నాయి. రిజిస్ట్రేషన్లు జరుగుతూనే ఉన్నాయి, అన్ని చోట్ల కూడా రిజిస్ట్రేషన్లు పెరిగిపోతున్నాయి. అంటే ఏంటి, ఈ రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఒక విజృంభణకు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల అనేటువంటిది స్పష్టంగా మనకు తెలుస్తుంది. అనేక కొత్త అంశాలు, అనేక కొత్త కోణాలతో మీ ముందుకు వస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి, నన్ను దీవించండి, బలపరచండి. మీరు చూడండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి, గంట నొక్కించండి. నమస్కారం, సెలవు.